اسلام డౌన్ గ్రేడ్ ఆల్రెడీ లిఫ్ట్ ఉంటది. ఇప్పుడు ఈ లిఫ్ట్ అంతా 217 డిగ్రీస్ 183 కన్వర్షన్ చేస్తున్నాం. మన లిఫ్ట్ ఎంత? మనం వాడే లిఫ్ట్ టెంపరేచర్ 183 చూడు. నాది అక్కడ ఉంది. నాది ఏమండి బ్రో? ఇది పట్టుకో, నా మల్టీమీటర్ తీసుకొస్తా. ఉందా లేదా? మీకు ఏ చెయ్యి మీకు ఆటో ఉందో ఆ చెయ్యతో ట్యూజర్ పెట్టుకోండి. కొంతమందికి హ్యాండ్ లెఫ్ట్ రైట్ ఉంటాయి. మీరు కొడుతున్నావా? మీరు కొట్టిన తర్వాత దీన్ని మెల్లగా అప్లై చేయాలి. తిప్పుకోండి మనకు అనుకూలంగా బోర్డు. మళ్ళీ పెట్టండి. సెట్టి గారు ఒకేసారి అయిపోవాలని ఏం లేదు. కష్టపడకుండా డబ్బులు ఎక్కి రావు కదా. బరువులు అయితే మా ఇంట్లో అయితే బడ కొంత డబ్బులు రావాలంటే కొంగో సార్ కొంగో. నా ఫ్రెండ్ కూడా అన్నాడు యూట్యూబ్లో చేసి కాంబోలు ఎక్కడ నేర్చుకుని షాప్ పెట్టాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నేను లక్షలు పెట్టాడు అంటున్నా షాప్ మీద. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పార్కుండు కదా ఇస్కూలోళ్ళు కాంబోలు ఒకసారి మాయ అక్కడ బాగానే ఉంటుంది. నువ్వు ఇక్కడ తీసుకొచ్చి పెట్టిందంటే రాదు. సరే వెళ్ళిపోండి. పోతా ఉంటే నన్న కాంబోలు కూడా అట్టగంటుందన్న నెల కోట అన్న ఖచ్చితంగా ఇది అవుతానే ఉంటుంది అన్న. సరే ఇప్పుడు నువ్వు చేసింది మళ్ళీ అవసరం లేదు. Thank you.
టేబుల్ ఉంది అక్కడ. ఓకే, ఏం ప్రాబ్లం లేదు. టేప్ బోర్డు వర్క్ అయితే అయిపోయింది మనకి. ఇప్పుడు బోర్డులో ప్రాబ్లం అయితే ఐసీ పెట్టే రావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు క్లీన్ అవుతుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, రివాలింగ్ చల్తాం. ఏం చల్తాం, రివాలింగ్ వేరే వాళ్ళు చేస్తారు. బోర్డు వర్క్ అయిపోయింది కదా, రివాలింగ్ ఎవరు చేస్తారు? రా ఎందుకు చేయాలంటే ఇప్పుడు ఆ బాల్స్ ఉన్నాయా, అవి 2 2 17 అవి ఎంతవి 2 7 అది వెళ్ళి దీనికి దాన్ని సెట్ అవుతుందా కూర్చోదు, అందుకే దాన్ని తీయాలి. ఫస్ట్ డౌన్ గ్రేడ్ చేయి, నీట్ తీసుకోకండి. అదే అంతే వీడొచ్చిందా, ఏం కావాలి? ట్యూజర్ పక్కనే ఉంది, మంచి ట్యూజర్ కావాలండి. అది దాని ఇప్పుడు లిడ్ పెట్టి లిడ్ తీసుకోవచ్చు. ఆహా, అది కాదు, లిడ్ తీసుకోవాలి. సాలింగ్ రాడ్ పెద్దది తీసుకో, రన్నింగ్లో ఉందా? పేస్ట్ వేయి కొంచెం, వైట్ పేస్ట్ ఐసీ పైన టచ్ కాకుండా లైట్గా, వెరీ సెన్సిటివ్ ఉంటుంది ఐసీ. ఓకే, పెట్టు ఐసీని ఒక సైడ్ నుంచి పట్టుకో ట్యూజర్తో, వదిలేయక. మళ్ళీ ఉంది కదా, మొన్నే తెచ్చినాను, అది 4 రోజులు బాగుంటుంది. లైట్గా పెట్టి దాని మధ్యన పెట్టి చెప్తా, ఆ బాల్ అలా అలా కరుగుతూ ఉన్నప్పుడే ఆ బాల్తోనే అలాగ అనేసి అయిపోయింది, అయిపోయింది చాలు. మరి కొంచెం సైడ్ ఈ సైడ్ మీ ముందుకి ముందుకి ఫ్రీజా ఏ సైడ్ ఉందన్న, ఆ సైడ్ ఆ సైడ్ రైట్ అయిపోయింది, వదిలే చాలు. అంతే క్లీన్, ఎక్కువ చేయకూడదు. ఓకే, తీసి అందులో ఐసీ తీసి క్లీన్ చేయి. అంటే అక్కడ ఉండగా కూడా క్లీన్ చేయొచ్చు, టైపీ చేసి దానిపైన. బ్రష్ లేకపోతే క్లాత్ పెట్టి క్లీన్ పాస్ కడతారు. ఒక వీక్ ఒక కామ్ మేకర్ అయితే పాస్ కడతారు, ఫుల్ చేద్దాం కదా. ఐటీ తీసి ఇది కాదు, అది క్లారిటీ కనపడుతుంది. పని ఇక్కడ అయిపోయింది కదా, పక్కన పెట్టుకో, స్టెన్సిల్ తీసుకో, కింద ఉంటుంది స్టెన్సిల్.
పేపర్ అట్లా పెట్టుకోవాలి సార్. ఇంకా కనెక్ట్ వేయాలి సిస్టమ్ కనెక్ట్ అవుతుందా? సిస్టమ్ కనెక్ట్ అవ్వదా? అవుతుంది సార్, అవుతుంది, ఆన్ అవుతుంది కదా సార్. ఆన్ అవుతుంది సిస్టమ్ ఇక్కడే కదా, ఇవే కదా ఏరియల్ మోడ్. ఈ రెండు పాయింట్ సార్, ఇంకొకటి తీసుకోండి లేకపోతే రెడ్ ఉంటుంది బాక్సెస్లో ఉంటుంది రెడ్. బ్రో ప్రొసీజర్ ఉందా సార్? ఇంకా కొంచెం ఉన్నాయి. ఫ్లాట్ దాంట్లో తీసుకోవాలి, ఎక్కడెక్కడ వేయాలంటుంది. ఇక్కడ ఒక పిన్ను లేదు సార్, కానీ ఇది కనెక్ట్ అయిపోయింది సార్. అక్కడ ఒక పిన్ను లేదు సార్. తీయాలి సార్, యూనివర్సల్ కాకుండా మామూలు అయితే. తర్వాత హీట్ పెట్టక ముందు తీయేసుకుని మళ్ళీ తీయేసుకోవచ్చు. ముందు కొన్ని మొత్తం తీసి రాసి ఏమంటారా? కొంచెం హీట్ అవ్వని చేసినాయి ఎంత ఫాస్ట్గా పట్టగానే వచ్చేసినాయి. ఇస్తాం సార్. చల్లగా అయిందా? కూల్ అయ్యే వరకు వేట్ చెప్పు. ముసేపు సిరిపోయి ఫాస్ట్ కాదు సార్, అదే అయితే టైం పడుతుంది సార్. మదర్ బోర్డ్ అయితే మదర్ బోర్డ్ కొంచెం జాగ్రత్త చేయాలి. ఏం చేస్తుందంటే మదర్ బోర్డ్ది కొంచెం జాగ్రత్త చేయాలి, లేకపోతే కాంపోనెంట్ పక్కన ఎగిరిపోతుంది. సరే ఆపేసి ఇప్పుడు తీసి దాన్ని జస్ట్ ప్రెస్ చేయి. ఒక హోల్ హోల్లో ప్రెస్ చేయి, నాలుగు హోల్స్ ఉంటాయి, ఫోర్ సైడ్ హోల్స్ మీద ప్రెస్ చేయి. స్కోప్లో చూసి ప్రెస్ చేయి.
ఫోర్ సైడ్ అక్కడ కొంచెం ఓటర్ సైడ్ కొంచెం వెనక్కి తిప్పి ఎగిరిపోతున్నా కింద పెట్టు కింద పెట్టేది మాత్రం నాకు అనిపించేది రాలేదా ఫైనల్ ఫైనల్ వీడియో ఆగా మనకు కొంచెం క్రాస్గా పెట్ట ఒక్క నిమిషం అలాగే ఉన్నాను పెట్టండి పెడతా రాహుల్ పెడతారు ఐసి కూర్చోబెట్టాలి సైడ్ డైరెక్షన్ ఉంటుంది పక్క నాట్ యూజర్ తీసుకు